బెటర్ ఇండియా ఇటీవల ప్రకటించిన టాప్ 10 ఐపీఎస్ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఆఫీసర్ ఎవరు? మహేష్ భగవత్. బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్ 10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చోటు దక్కించుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్ 10 ఐపీఎస్ అధికారుల జాబితాను బెటర్ ఇండియా ఏటా విడుదల చేస్తుంది. అమెరికా తరువాత యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన రెండో దేశం ఏది? ఇజ్రాయెల్. యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు 2017 అక్టోబర్లో అమెరికా ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ సైతం యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. యునెస్కో ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ అమెరికా ఇజ్రాయెల్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జీఎస్టీ అమలు వల్ల 2017 జూలై అక్టోబర్ త్రైమాసికంలో ఏర్పడిన రెవెన్యూ లోటుని పూడ్చడానికి కేంద్రం ఎంత నష్టపరిహారం చెల్లించింది? రూపాయలు 24,500 కోట్లు. వస్తుసేవల పన్ను అమలు వల్ల రాష్ట్రాలకు ఏర్పడిన రెవెన్యూ లోటుని పూడ్చడానికి నష్టపరిహారం చెల్లించామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. జూలై అక్టోబర్ త్రైమాసికంలో రెవెన్యూ లోటు నష్టపరిహారం కింద రూపాయలు 24,500 కోట్లు విడుదల చేశామని పేర్కొంది. ఈ మొత్తంలో అత్యధికంగా రూపాయలు 3,271 కోట్లు కర్ణాటక, రూపాయలు 2,282 కోట్లు గుజరాత్, రూపాయలు 2,098 కోట్లు పంజాబ్ పొందాయి. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో భారత్ ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ఐదవ, యూకేకి చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో ఫ్రాన్స్ యూకేలను అధిగమించి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనున్నది. చైనా 2032లో అమెరికాను అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనున్నది. భారత్లో ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రణవీర్ సింగ్. భారత్లో ఫుట్బాల్ క్రీడను ప్రమోట్ చేసేందుకు ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ నియమితులయ్యారు. ఏ క్రీడను 2022 కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు? షూటింగ్. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగే 2022 కామన్వెల్త్ గేమ్స్ జాబితా నుంచి షూటింగ్ని తొలగించారు. దీని స్థానంలో మిక్స్డ్ జెండర్ T20 క్రికెట్ ఈవెంట్ను ప్రవేశపెట్టనున్నారు. భారత్లో గుడ్ గవర్నెన్స్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 25. డిసెంబర్ 25 మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో గుడ్ గవర్నెన్స్ డేని 2014 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. థాయిలాండ్లోని పటాయాలో జరిగిన రాయల్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్ 2017 విజేత ఎవరు? శివకపూర్. భారత గోల్ఫర్ శివకపూర్ థాయిలాండ్లోని పటాయాలో జరిగిన రాయల్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్ 2017 టైటిల్ విజేతగా నిలిచాడు. 78వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఏ నగరంలో జరిగింది? కోల్కత్తాలో. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 78వ సమావేశాలు ఇటీవల కోల్కత్తాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో జరిగాయి. భారతదేశ చరిత్రపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ సమావేశాలను ఏటా నిర్వహిస్తారు? జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సరికొత్త జాతీయ రికార్డును ఇటీవల ఎవరు నెలకొల్పారు? అనీషా సయ్యద్. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో అనీషా సయ్యద్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 25 మీటర్ల పిస్టల్ షూటింగ్లో హర్యానాకు చెందిన అనీషా 33 పాయింట్లతో జాతీయ రికార్డును తిరగరాయడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. గడిచిన 3 ఏళ్లలో దేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రం అటవీ భూములను అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లించింది? హర్యానా. 2014-15 నుంచి 2016-17 వరకు దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్లు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. 7,944 హెక్టార్ల
అటవీ భూములను మళ్లించి ఈ జాబితాలో హర్యానా తొలిస్థానంలో ఉంది. 7,149 హెక్టార్లను మళ్లించిన తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 3,344 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? గుజరాత్లో. 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ డిసెంబర్ 27 నుంచి 31 వరకు గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. భారత్లోని ఏ విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా సముద్ర రన్వేను నిర్మించనున్నారు? అగట్టి విమానాశ్రయం, లక్షద్వీప్. లక్షద్వీప్లోని అగట్టి విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా సముద్ర రన్వేను నిర్మించనున్నారు. సముద్రంలో వంతెన నిర్మించి ప్రస్తుతం ఉన్న రన్వేను పొడిగించనున్నారు. ఈ మేరకు విమానాశ్రయం విస్తరణకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆమోదం తెలిపింది. పెటా నుంచి ఇటీవల పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? అనుష్క శర్మ. జంతు రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా బాలీవుడ్ నటి అనుష్క శర్మకు పెటా సంస్థ పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ 2017 పురస్కారాన్ని ప్రకటించింది. 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో స్వర్ణాన్ని గెలుచుకున్న షూటర్ ఎవరు? జీతూరాయ్. కేరళలోని తిరువనంతపురంలో 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ జరిగాయి. ఈ టోర్నమెంట్లో జీతూరాయ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో పసిడి పథకాన్ని గెలుపొందాడు. మజూలీ దీవి ఏ రాష్ట్రంలో ఉంది? అస్సోంలో. ప్రపంచంలోని అతిపెద్ద నది ఆధారిత దీవి మజూలీ. ఇది అస్సోం రాష్ట్రంలో ఉంది. బ్రహ్మపుత్ర నది ద్వారా ఇది ఏర్పడింది. ఈ దీవి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రంజీ ట్రోఫీ 2017-2018 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? విదర్భ. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు ఢిల్లీని ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. రంజీ చరిత్రలో విదర్భ జట్టు ఈ టైటిల్ను గెలుచుకోవడం ఇది తొలిసారి. నీతి ఆయోగ్ ఇటీవల రూపొందించిన దేశవ్యాప్తంగా 115 వెనుకబడిన జిల్లాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 3 జిల్లాలు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 వెనకబడిన జిల్లాలను నీతి ఆయోగ్ ఇటీవల గుర్తించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, కడప, విజయనగరం, తెలంగాణ నుంచి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ 3 జిల్లాలు ఉన్నాయి. 115 జిల్లాలలో 35 జిల్లాలు వామపక్ష తీవ్రవాదం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? వినయ్ సహస్రబుద్ధే. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ వినయ్ సహస్రబుద్ధే ఇటీవల కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రొఫెసర్ లోకేష్ చంద్ర స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ICCRని 1950లో ఏర్పాటు చేశారు. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది? డిబిటి భారత్. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు డిబిటి భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారులు, ప్రభుత్వానికి మిగిలిన ఆదాయం తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్స్ ప్రక్రియకు ఏ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు? 2021 డిసెంబర్ 31. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్స్ ప్రక్రియకు 2020 డిసెంబర్ 31 తుదిగడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్యదేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయు ఇటీవల పేర్కొంది. దేశంలో తొలి ఎయిర్ కండిషన్డ్ లోకల్ ట్రైన్ను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? ముంబైలో. దేశంలోనే తొలిసారిగా ఎయిర్ కండిషన్డ్ లోకల్ ట్రైన్ను ముంబైలో డిసెంబర్ 25 ప్రారంభించారు. నగరంలోని బొరీవాలి స్టేషన్ నుంచి చర్చిగేట్ స్టేషన్ వరకు ఈ రైలు తొలి ప్రయాణం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 ప్రకటించనున్న ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్
ఆఫ్ డిసీజెస్ జాబితాలో కొత్తగా ఏ రుగ్మతను చేర్చనుంది? గేమింగ్ డిజార్డర్. అధికంగా వీడియో గేమ్స్ ఆడటం సరికొత్త మానసిక రుగ్మతేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ మేరకు మానసిక రుగ్మతల జాబితాలో కొత్తగా గేమింగ్ను చేరుస్తూ 27 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ అనారోగ్య జాబితా ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 2018 త్వరలో విడుదల చేయనుంది. ఇది వరకు 1990లో ఈ జాబితాను సవరించారు. పవిత్రమైనటువంటి గంగానది వెంట ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ పథకాన్ని ప్రారంభించింది? గంగాగ్రామ్. పవిత్రమైనటువంటి గంగానది వెంట ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల గంగాగ్రామ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్లీన్ గంగా మిషన్, నమామి గంగా పథకంలో భాగంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2017 టైటిల్ విజేత ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. సౌదీ అరేబియాలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2017లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ విజేతగా నిలిచి టైటిల్ గెలుచుకున్నాడు. రష్యాకు చెందిన వాల్దిమీర్ ఫెడోసియు రన్నరప్గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మాలకొండయ్య. డీజీపీ సాంబశివరావు 31 పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. విశ్వాన్ని చిత్రీకరించేందుకు వైడ్ ఫీల్డ్ ఇన్ఫారెడ్ సర్వే టెలిస్కోప్ను ఏ అంతరిక్ష సంస్థ నింగిలోకి పంపనుంది? నాసా. విశ్వానికి సంబంధించి హబుల్ టెలిస్కోప్ కన్నా మెరుగైన చిత్రాలను తీసేందుకు వైడ్ ఫీల్డ్ ఇన్ఫారెడ్ సర్వే టెలిస్కోప్ను నింగిలోకి పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తుంది. 2020లో ఈ టెలిస్కోప్ను నింగిలోకి పంపనుంది. ఏ నగరపాలక సంస్థ పేదలకు 10 రూపాయలకే ఆహారాన్ని అందించేందుకు అటల్ జన్ ఆహార్ పేరుతో పథకాన్ని ప్రారంభించింది? దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల అటల్ జన్ ఆహార్ యోజన పేరుతో పేదలకు 10 రూపాయలకే ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ నిర్మించిన మెజంటా మెట్రో రైలు మార్గాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ నిర్మించిన మెజంటా మెట్రో రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 25 ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? చైనా. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని చైనా ఇటీవల ప్రారంభించింది. 100,000 నుంచి జన్యువులను సేకరించి వాటిపై పరిశోధనలు చేసింది. ఈ ప్రక్రియ ద్వారా మెరుగైన ఔషధాలను తయారు చేయాలన్నది చైనా లక్ష్యం. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాల సదస్సు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాల సదస్సు జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ సదస్సును ప్రారంభించారు. బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, ఐఈఏ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సి రంగరాజన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? జైరామ్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు జైరామ్ ఠాకూర్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 68 సీట్లకు గాను బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది. కేర్ రేటింగ్స్ ఇటీవల విడుదల చేసిన ముండి బకాయిల అధికంగా ఉన్న దేశాల ర్యాంకింగ్స్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 5వ స్థానంలో. కేర్ రేటింగ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం నిరర్ధక ఆస్తులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. బ్రిక్స్ దేశాలలో భారత్ తొలిస్థానంలో ఉంది. ఏ 2 దేశాల మధ్య సంప్రదాయ టెస్టుకు భిన్నంగా 4 రోజుల అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరిగింది? దక్షిణాఫ్రికా మరియు జింబాబ్వే. సాంప్రదాయ టెస్టుకు భిన్నంగా 4 రోజుల టెస్ట్ మ్యాచ్ ఇటీవల దక్షిణాఫ్రికా జింబాబ్వే మధ్య జరిగింది. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
1972-73 తర్వాత 5 రోజులు కాకుండా ఒక టెస్ట్ 4 రోజుల్లో జరగటం ఇదే తొలిసారి. అంతర్జాతీయ 2020 క్రికెట్లో భారత్ తరఫున ఆరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడు ఎవరు? వాషింగ్టన్ సుందర్. అంతర్జాతీయ 2020 క్రికెట్లో భారత్ తరఫున ఆరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా వాషింగ్టన్ సుందర్ 1880 రోజులు ఇటీవల రికార్డు సృష్టించాడు. ముంబైలో శ్రీలంకతో జరిగిన T20 మ్యాచ్లో ఆడటం ద్వారా సుందర్ ఈ రికార్డుని నమోదు చేశాడు. అంతరిక్షం నుంచి వెలువడే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు భారత్ ఎప్పటిలోగా దేశంలో లిగో గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్ను ఏర్పాటు చేయనుంది. 2025 అంతరిక్షం నుంచి వెలువడే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు భారత్ 2025లోగా లిగో గ్రావిటేషనల్ డిటెక్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో కలిసి ఈ ప్రాజెక్టుని చేపట్టనుంది. ఈ తరంగాలను గుర్తించినందుకు గాను అమెరికాకు చెందిన రెయినర్ వెయిస్, బ్యారీ బారిష్, కీప్ తార్నా భౌతిక శాస్త్రంలో 2017 నోబెల్ బహుమతి గెలుపొందారు. ప్రపంచంలో అతిపెద్ద ఉభయచర విమానంగా గుర్తింపు పొందిన AG-6000ను ఏ దేశం తయారు చేసింది? చైనా. ప్రపంచంలో అతిపెద్ద ఉభయచర విమానం AG-6000ను చైనా రూపొందించింది. కున్లాంగ్గా పిలిచే ఈ విమానం ఇటీవల తొలిసారి దక్షిణ చైనాలోని గువాంగ్ డంగ్ ప్రావిన్స్లోని జుహాయ్ విమానాశ్రయం నుంచి తొలి ప్రయాణం చేసింది. రిపబ్లిక్ ఆఫ్ లిబెరియా దేశ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? జార్జ్ వేవ్. ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు జార్జ్ వేవ్ ఇటీవల జరిగిన లిబెరియా ఎన్నికల్లో తన ప్రత్యర్థి జోసఫ్ బొకాయను ఓడించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టుని ఇటీవల ఎవరు ప్రారంభించారు? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్నెట్ ప్రాజెక్టుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ డిసెంబర్ 27 వెలగపూడిలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతుల్ని కల్పిస్తోంది. గుల్యం జెరిల్ గపోవ్ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణం సాధించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ ఎవరు? కాకర శ్యామ్ కుమార్. కజకిస్తాన్లోని కరాగండలో జరిగిన గల్యం జెరిల్ గపోవ్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగాల్సిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ విశ్వవిద్యాలయానికి తరలిపోయింది? మణిపూర్ విశ్వవిద్యాలయం. 2017 జనవరి 3 నుంచి 7 వరకు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగాల్సిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి తరలిపోయింది. ISCని నిర్వహించలేమంటూ OU నిర్వహణ నుంచి తప్పుకోవడంతో మణిపూర్ యూనివర్సిటీ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. 2018 మార్చి 18-22 వరకు ISC జరగనుంది. ప్రపంచంలో అతి పొడవైన గాజు వంతెనను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? చైనాలో. చైనాలోని హెబై ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనను ఇటీవల సందర్శకుల కోసం ప్రారంభించారు. ఒకేసారి 2000 మంది వంతెనపైకి వచ్చిన తట్టుకునే సామర్థ్యంతో ఇది నిర్మితమైంది. బీసీసీఐ జనరల్ మేనేజర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సబా కరీం. భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ సబా కరీం ఇటీవల బీసీసీఐ జనరల్ మేనేజర్గా నియమితులయ్యారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న ఎంవి శ్రీధర్ 2017 సెప్టెంబర్లో పదవికి రాజీనామా చేశారు. భారతదేశంలో మొదటిసారిగా అధికారిక లోగోను రూపొందించుకున్న నగరం ఏది? బెంగళూరు. దేశంలో మొదటిసారిగా అధికారిక లోగో రూపొందించుకున్న నగరంగా బెంగళూరు నిలిచింది. ఎరుపు నలుపు రంగుల్లో కన్నడ ఇంగ్లీష్ లిపిలో రాసి ఉన్న లోగోని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ఆవిష్కరించారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఈ లోగోని రూపొందించారు. పర్యాటక రంగంలో సహకారం కోసం దేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల దక్షిణ కొరియాతో ఒప్పందం కుదుర్చుకుంది? ఉత్తరప్రదేశ్. పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, సంస్కృతి, వ్యవసాయ రంగాలలో సహకారం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దక్షిణ కొరియాతో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా 2వ బాధ్యతలు చేపట్టిన వారెవరు? విజయ్ రూపాని. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా 6వ విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
వరుసగా రెండోసారి విజయ్ రూపాని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ 2016-17 అత్యధిక ఎగుమతులు నమోదు చేసి ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఛాంపియన్ ఆఫ్ స్టేట్ గుర్తింపుగా పొందింది ఒడిశా. 2016-17 దేశంలోని రాష్ట్రాలలో అత్యధిక ఎగుమతులు నమోదు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒడిశాను ఛాంపియన్ ఆఫ్ ది స్టేట్గా గుర్తించింది. 2015-16 19,82 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఒడిశా 2016-17 40,872 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆసియాన్ ఇండియా ప్రవాసీ భారతీయ దివస్ 2018 ఏ దేశంలో జరగనుంది? సింగపూర్. ఆసియాన్ ఇండియా ప్రవాసీ భారతీయ దివస్ 2018 జనవరి 6-7 తేదీల్లో సింగపూర్లో జరిగింది. తీర ప్రాంత రాష్ట్రాల్లో బీచ్ల పరిశుభ్రత అభివృద్ధి కోసం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు ఏది? బ్లూ ఫ్లాగ్. తీర ప్రాంత రాష్ట్రాల్లో బీచ్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు వాటిని అభివృద్ధి పరిచేందుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ బ్లూ ఫ్లాగ్ పేరుతో పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి తీర ప్రాంత రాష్ట్రం నుంచి ఒక్కో బీచ్ను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తారు. ప్రతిష్టాత్మక హరివర్షణం పురస్కారం 2017 ఎవరు ఎంపికయ్యారు? కెఎస్ చిత్ర. కేరళ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక హరివర్షణం 2017 పురస్కారానికి ప్రముఖ గాయని కెఎస్ చిత్ర ఎంపికయ్యారు. లౌకికవాదం సమానత్వం కోసం కృషి చేసినందుకు గాను ఆమెను ఈ అవార్డుకి ఎంపిక చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.